హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో 12 మోల్స్ సీట్ ఉంటుంది కదండి, ఆ సీట్కి మనము స్విచ్లు, సాకెట్లు, అలాగే పవర్ ఇండికేటర్లు ఎలా ఫిక్స్ చేయాలనేది నేను వీడియోలో పూర్తిగా వివరిస్తాను. దాంతోపాటు ఆ యొక్క స్విచ్లకి మనకు ఇన్నర్ వైరింగ్ ఉండదు కదా, స్విచ్లకి మనం వైరింగ్ చేస్తాం కదండి, ఆ వైర్ ఏ విధంగా చేయాలి దాని గురించి కూడా చెప్తాను. దాంతోపాటు మనము ఈ యొక్క స్విచ్లు ఎంత ఉంది కదా, దీన్ని మనం బోర్డు వైర్లు ఉంటాయి కదా మనకి 12 మెటల్ బాక్స్లో, వైర్లకి ఏ విధంగా సెట్ చేయాలనేది కూడా, అంటే ఏ విధంగా కనెక్షన్ వేయాలనేది కూడా వీళ్ళు పూర్తిగా వివరిస్తానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, లైక్ చేయడం వల్ల మళ్ళీ అంటే ఎలక్ట్రీషియన్కి వెళ్తుంది, వాళ్ళకు కూడా మనం ఏదో రకంగా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతాము. ఫ్రెండ్స్, మనం ముందుగా చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ మనకి సీట్ ఉంది కదా, ఈ సీట్కి మనం ఏం చేయాలంటే మనకి సాకెట్ ఎక్కడ వేసుకోవాలి, 2-వే స్విచ్ ఎక్కడ వేసుకోవాలి, అలాగే 1-వే స్విచ్ ఎక్కడ వేసుకోవాలి, పవర్ ఇండికేటర్ ఎక్కడ వేసుకోవాలనేది మనకంటూ ఒక అంచనా వేసుకోవాలండి. అలాగే నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ నేను 2-వే స్విచ్ అక్కడ వేసుకున్నాను, అలాగే సాకెట్ ఉంటుంది కదా 6 ఆంప్ సాకెట్ అనేది, 6 ఆంప్ సాకెట్ కూడా ఇక్కడ వేసుకున్నాను. దాంతోపాటు పవర్ ఇండికేటర్ దాని పైన వేసుకున్నాను, ఎందుకంటే న్యూట్రల్స్ 2 దగ్గర ఉండే కాబట్టి అలాంటి ఇబ్బంది ఉండదు. అలాగే ఈ సివార 1-వే స్విచ్ వేసుకున్నానండి. 2-వే స్విచ్కి మొత్తం 3 టెర్మినల్స్ ఉంటాయి కాబట్టి మనం ఎలాగన్నా వేసుకోవచ్చు, కానీ 1-వే స్విచ్కి 2 టెర్మినల్స్ ఉంటాయి కాబట్టి దాన్ని ఎలా పడితే అలా వేయకూడదండి. ఒక్కోసారి రివర్సల్ వేసేస్తాను, రివర్సల్ వేయకుండా మనం ఏ అంతా వేసుకోవాలి. మనం చూసుకున్నట్లయితే ఒక 2-వే 1-వే స్విచ్ తీసుకున్నాం కదా, దాని కిందన చూసారు కదా సగం భాగం ఖాళీ ఉంది కదా, ఖాళీ ఉన్నది అనేది మనము కింద వేసుకోవాలండి. ఆ 10 మినిట్స్ ఉన్నవి పైన వేసుకోవాలి. చూసారు కదా ఈ విధంగా మనము ఖాళీ కింద ఉంది కదా, దాన్ని మాత్రం కిందకి వేసుకొని వేసుకోవాలండి, ఫిట్ చేసుకోవాలి మనకి సీట్లోని. ఈ విధంగా నేను నాకు ఎక్కడైతే ఏ 1-వే స్విచ్ 20 ఆంప్ స్విచ్ అండి, ఇది 20 ఆంప్ స్విచ్ నేను ఎక్కడ వెళ్ళాలనుకుంటున్నా అక్కడ ఫిట్ చేసుకోవాలనుకుంటున్నానండి. అందుకని నేను ఏం చేస్తున్నానంటే అక్కడ ఫిట్ చేసుకున్నాను, అలాగే 1-వే స్విచ్లో ఇలా కిందన ఫిట్ చేసుకున్నాను. ఎందుకంటే మనకి పాయింట్లకి, అలాగే మనము సీలింగ్ లైట్లు కట్ట వేసుకున్నాం వాటికి స్విచ్లు కట్ట కావాలి కాబట్టి మొత్తం బోర్డు మొత్తం స్విచ్లు ఎక్కించుకున్నానండి. ఈ విధంగా నేను ఫిట్ చేసుకున్నాను స్విచ్లు, సాకెట్లు, అలాగే పవర్ ఇండికేటర్ కూడానండి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీనికి మనకి ఇన్వర్టర్ వైరింగ్ చేయాలి, అలాగే నార్మల్ యుఎస్ ఇది డిస్ట్రిబ్యూషన్ బోర్డు దగ్గర నుంచి వచ్చేటువంటి ఫేస్కి కూడా వైరింగ్ చేయాలి. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తాను నేను, 2-వే స్విచ్లు 2 ఉన్నాయి కదా, 2-వే స్విచ్లు 2 వాటికి ఇన్వర్టర్ కనెక్షన్ సంబంధించిన ఫేస్ అనేది వేసుకుంటున్నానండి. అలాగే దాంతోపాటు అక్కడ సాకెట్ కూడా కనబడుతుంది కదా, ఆ సాకెట్ కూడా నేను ఇన్వర్టర్ ఫేస్ మీద పవర్ అనేది ఇవ్వాలనుకుంటున్నాను కాబట్టి ఇప్పుడు ఏం చేస్తానంటే డైరెక్ట్ నేను ఒక లీడ్ తీసుకుని ఆ లీడ్ని 2-వే స్విచ్ల యొక్క సెంటర్ టెర్మినల్ ఉంటుంది కదండి, మధ్యలో టెర్మినల్కి మాత్రమే మనం కనెక్ట్ చేసుకోవాలి ఫేస్ ఎప్పుడు కూడా. ఈ విధంగా నేను ఏం చేస్తానంటే సెంటర్ టెర్మినల్కి ఫేస్ అనేది కనెక్ట్ చేసుకుంటున్నానండి. కనెక్ట్ చేసుకున్న తర్వాత మనము ఒక స్విచ్లో సెంటర్ టెర్మినల్కి మాత్రం మనము ఫిట్ చేసి అదే టైట్ చేసుకుందామండి. ఒక టెర్మినల్, ఒక స్విచ్ ఉంది కదా, ఆ టెర్మినల్ టైట్ చేసుకోవద్దు, ఎందుకంటే మనము ఎలాగ బోర్డులోకి కనెక్షన్ వేసేటప్పుడు మనం ఎలాగ ఫిట్ చేయాలి కాబట్టి అది టైట్ చేసుకొని మళ్ళీ లూజ్ చేసుకోవడం, ఎందుకని నేను డైరెక్ట్ వదిలేసుకుంటున్నాను. అలాగే ఆ వైర్ ఎక్స్టెన్షన్ చేసుకొని నేను ఏ స్విచ్ అయితే సాకెట్కి వేయాలనుకుంటున్నానో ఆ స్విచ్ యొక్క దానికి నేను ఏం చేస్తానంటే ఫేస్ అనేది కనెక్ట్ చేసుకుంటున్నానండి. ఆ సాకెట్ యొక్క పక్క స్విచ్గా నేను ఫేస్ అనేది కనెక్ట్ చేసుకుంటున్నాను. ఇన్వర్టర్ ఫేస్ అండి అది, నార్మల్గా మామూలు డిస్ట్రిబ్యూషన్ బోర్డు నుంచి వచ్చినట్టు ఫేస్ కాదు, ఓన్లీ ఇన్వర్టర్ ఫేస్ అండి అది. ఇన్వర్టర్ ఫేస్ ఎప్పుడు కూడా మనం ఏ స్విచ్కి అయితే వేస్తామో దానికి మాత్రమే కనెక్ట్ చేసుకోవాలి కదా. ఈ విధంగా నేను ఆ స్విచ్ యొక్క కింద టెర్మినల్కి కనెక్ట్ చేసుకుంటున్నానండి. పై టెర్మినల్కి అవుట్ వేసుకున్నాక ఉపయోగపడుతుంది కాబట్టి కింద టెర్మినల్కి ఎప్పుడు కూడా మనము ఫేస్ అనేది కనెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ విధంగా నేను ఇన్వర్టర్ వైర్ ఫేస్ అనేది కనెక్ట్ చేసుకున్నానండి. ఇప్పుడు మనము డిస్ట్రిబ్యూషన్ బోర్డు నుంచి వచ్చినటువంటి మెయిన్ ఫేస్ ఉంది కదా, ఆ ఫేస్కి మిగతా అన్ని స్విచ్లకి ఆ ఫేస్ ఇవ్వాలనుకుంటున్నాను కాబట్టి నేను ఏం చేస్తానంటే ఈ విధంగా ఒక పీస్ ఆఫ్ వైర్ తీసుకొని ఆ వైర్ మనం లీల్ అనేది తీసుకోవాలండి. ఎందుకంటే లీల్ తీసుకొని డైరెక్ట్ వేసేసుకోవచ్చు కాబట్టి లీల్ తీసుకోవాలి. కొంచెం మంది ఏం చేస్తారంటే లీల్ తీయకుండా వైర్ కట్ చేసుకుంటూ ఒకటి ఒకటి కనెక్ట్ చేసుకుంటూ వస్తారు. అలా కాకుండా నేను ఏం చేస్తానండి డైరెక్ట్గా లీల్ అనేది తీసేసుకుంటున్నాను. తీసేసుకొని ఆ స్విచ్లకి మన కింద టెర్మినల్స్ ఉంటాయి కదా, స్విచ్ యొక్క కింద టెర్మినల్స్ అన్నిటికి అక్కడ 3 స్విచ్లు ఉన్నాయి కాబట్టి ఆ 3 స్విచ్లకి నేను తీసుకున్న లీడ్ ఉంది కదా, ఆ లీడ్ అనేది దానికి కనెక్ట్ చేసుకుంటానండి. ఈ విధంగా చూసారు కదా, ఎప్పుడు కూడా అలా స్ట్రైట్గా ఉన్నప్పుడు మనం వేయలేమండి కాబట్టి చిన్న వంపు పెడితే మనకు అనుకూలంగా మనం వైర్ అనేది మనం తీసుకున్న లీడ్ అనేది స్విచ్లోకి వెళ్తుందండి డైరెక్ట్ ఏసీ కంటే. ఈ విధంగా నేను ఏం చేస్తానంటే ఆ 3 స్విచ్ల యొక్క కింద టెర్మినల్స్కి మెయిన్ ఫేస్ అనేది కనెక్ట్ చేసుకుంటున్నానంటే ఒక ఈ యొక్క స్విచ్లకి వైరింగ్ చేసుకుంటున్నాను. తర్వాత మనం బోర్డులో వైరింగ్ కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను.
అది ఈ విధంగా దాన్ని కనెక్ట్ చేసుకున్నాం. అలాగే మూడు స్విచ్లు ఉన్నాయి కదా, ఈ మూడు స్విచ్లు కూడా మనం అదే వైర్ని కట్ చేయకుండా కొలత వేసుకొని కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న తర్వాత మూడు వైర్లు తగ్గ లీడ్ అనేది తీసుకోవాలి. కాబట్టి ఇక్కడ కొలత వేసుకొని నేను ఆ మూడు స్విచ్లకి సరిపడే లీడ్ అనేది కట్టర్ ద్వారా తీస్తున్నాను. జరిగేది ఈ విధంగా నేను కింద మూడు స్విచ్లకి కనెక్ట్ చేశాను. అలాగే పైన మూడు స్విచ్లు కూడా కనెక్ట్ చేస్తాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్ ఇప్పుడు ఏం చేస్తున్నానంటే లీడ్ అనేది మనకి లీడ్లు ఉంటాయి కదా లోపల, అవి వేరే అవ్వకుండా అంటే గజిబిజిగా విడిపోకుండా మనం అవన్నీ అట్లనే చుట్టేసుకోవాలండి. చుట్టేసుకుంటే మనం చెప్పినట్టు ఆలకిస్తాయి. ఒకవేళ అలా చుట్టుకోకపోతే అవి టెర్మినల్స్ ఉంటాయి కదా, స్విచ్ యొక్క టెర్మినల్స్లోకి వెళ్ళవండి, వెళ్ళకుండా మనకి ఇబ్బంది పెడతాయి. కాబట్టి మనం ఎప్పుడు కూడా లీడ్ తీసుకున్న వెంటనే దగ్గరికి చుట్టుకోవాలండి. చుట్టుకున్న తర్వాత మనం వీటిలో అయితే మనం కనెక్ట్ చేయాలనుకుంటున్నాం వాటికి సింపుల్గా మనం కనెక్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా నేను ఏం చేస్తానంటే మొత్తం ఈ మూడు స్విచ్లు కూడా కింద టెర్మినల్కి ఫేస్ అనేది కనెక్ట్ చేసుకున్నానండి. సరిగ్గా ఈ విధంగా వేసుకున్నాను. వేసుకున్న తర్వాత పక్కన పవర్ ఇండికేటర్ కూడా ఉంది. ఆ పవర్ ఇండికేటర్లో ఏ వైర్ అయినా పర్లేదండి. మనం ఈ యొక్క స్విచ్ ఉంది కదా, స్విచ్ యొక్క కింద టెర్మినల్ అంటే ఫేసేసిన టెర్మినల్ ఉంది కదా, ఆ టెర్మినల్కి కనెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ పై టెర్మినల్కి కనెక్ట్ చేస్తే స్విచ్తో పవర్ ఇండికేటర్ అనేది ఆపరేటింగ్ చేస్తామండి. మనకు ఆపరేటింగ్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి కింద టెర్మినల్కి నేను ఫేస్ అనేది కనెక్ట్ చేసుకుంటున్నాను. ఇంకో వైర్ ఉంది కదా, వైర్ డైరెక్ట్ న్యూట్రల్కి కనెక్ట్ చేసుకుంటానండి. సాకెట్లో ఒక న్యూట్రల్, అలాగే దాన్ని కూడా న్యూట్రల్ వేసుకుంటాము. ఇప్పుడు మనం ఈ స్విచ్ దగ్గర నుంచి సాకెట్ని కంట్రోల్ చేయాలి కదండి, అంటే స్విచ్ చేస్తే సాకెట్ పనిచేయాలా చేయాలి. కాబట్టి మనం ఏం చేయాలంటే మన స్విచ్ యొక్క పై టెర్మినల్ ఉంటుంది కదా, ఆ పై టెర్మినల్కి ఒక పీస్ ఆఫ్ వైర్ తీసుకోవాలండి. వైర్ తీసుకున్న తర్వాత దానికి కనెక్ట్ చేసేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా కనెక్ట్ చేసుకున్నామండి. కనెక్ట్ చేసుకున్న తర్వాత ఒక ఎండ్ ఉంటుంది కదా, ఎండ్ ఏం చేయాలంటే మనకి సాకెట్లో మొత్తం 3 టెర్మినల్స్ ఉంటాయండి. ఆ 3 టెర్మినల్స్లో ఒకటి ఎల్ ఉంటుంది, ఒకటి ఎన్ ఉంటుంది, రెండోది ఈ ఉంటుందండి. ఈ అంటే ఎర్త్ అని అర్థం, ఎల్ అంటే లైన్, ఎన్ అంటే న్యూట్రల్ అని అర్థం అండి. నేను ఇందులో బాగా అబ్జర్వ్ చేయాలండి, ఇందులో ఎల్ ఎక్కడ ఉంది, ఎన్ ఎక్కడ ఉన్నది అనేది మనం అబ్జర్వ్ చేసుకున్న తర్వాతే కనెక్ట్ చేసుకోవాలి. మనం ఎప్పుడు ఎల్ అంటే ఫేస్ అండి, ఫేస్ కాబట్టి ఎప్పుడు కూడా మనము స్విచ్ నుంచి వచ్చినటువంటి అవుట్ ఫేస్ ఎప్పుడు కూడా ఎల్ టెర్మినల్కి కనెక్ట్ చేసుకోవాలి. అందులో చూసారు కదా బాగా, మీరు చూస్తుంటే ఎన్నో ఎల్లో ఎత్తన కూడా కనబడుతుంది. ఇప్పుడు నేను ఎల్లో ఉన్న టెర్మినల్కి కనెక్ట్ చేసుకుంటున్నాను. చూసారు కదా, ఈ విధంగా నేను సాకెట్కి స్విచ్ నుంచి కంట్రోల్ అనేది వేసానండి. వేసిన తర్వాత ఇప్పుడు ఫిట్ చేసుకోవాలి. బోల్ట్ అనేది చాలా టైట్గా వేసుకోవాలండి. ఒకవేళ టైట్గా వేయకపోతే వైర్ అనేది ఊడిపోతుంది. అది వెళ్ళి దేంతో అన్న ఒకవేళ న్యూట్రల్తో కలిపితే ఎంసీబీ అనేది డ్రాప్ అవుతుంది. ఒకవేళ ఎంసీబీ పని చేయకపోతే చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కాబట్టి మనం బోర్డు కరెక్ట్గా వేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇప్పుడు మనము ఈ యొక్క బోర్డుకి వైరింగ్ అనేది చేద్దామండి. అంటే కనెక్షన్ అనేది వేద్దాం పాయింట్లకి, ఏసీకి, అలాగే నార్మల్గా ఇన్వర్టర్ ఫేస్ ఎక్కడ వేసుకోవాలి, మెయిన్ ఫేస్ ఎక్కడ వేసుకోవాలి అనేది చూసుకుందాం. ఇప్పుడు రెడ్ కలర్ కనబడుతుంది కదా, రెడ్ కలర్ అనేది ఫేస్ అండి. బ్లూ కలర్ ఇన్వర్టర్ ఫేసు, ఎల్లో మామూలుగా బ్లాక్ కలర్ న్యూట్రల్, గ్రీన్ కలర్ ఏమో ఎర్త్ అండి. ఇప్పుడు మనము బోర్డు కనెక్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ మీరు చూసారు కదా, 2 2-way స్విచ్లకి అలాగే 1 సాకెట్కి వేసుకున్నాను కదా, దాన్ని పక్కన పెట్టుకొని మిగతా 6 స్విచ్లు కనెక్షన్ చేసుకున్నాను కదా, దానికి డిస్ట్రిబ్యూషన్ బోర్డు దగ్గర నుంచి వచ్చేటువంటి మెయిన్ ఫేస్ అనేది కనెక్ట్ చేసుకోవాలి. ఆ 3 స్విచ్లో మనము ఆల్రెడీ లీడ్ అనేది వేసుకున్నాం కదా, ఆ లీడ్ వేసుకున్న దగ్గరే ఆ 6 స్విచ్లో ఎక్కడైనా వేసుకోవచ్చు. ఆ లీడ్ వేసిన దగ్గర నేను ఇక్కడ ఇందాక స్క్రూ అనేది టైట్ చేయలేదు కదా, దానికి నేను కనెక్ట్ చేసుకుంటున్నానండి. ఈ విధంగా మెయిన్ ఫేస్ అనేది మనము ఈ యొక్క బోర్డులో మెయిన్ ఫేస్ ఎక్కడ వేయాలనుకుంటున్నాం అక్కడ కనెక్ట్ అయిపోయినట్టే. ఇప్పుడు ఏం చేయాలంటే మనకి ఇన్వర్టర్ ఫేస్ వేసుకోవాలి కదా, బ్లూ కలర్ వైర్ ఉంది కదండి. ఆ బ్లూ కలర్ వైర్ ఏం చేయాలంటే 2-way వైరింగ్లో సెంటర్ టెర్మినల్ కానీ, అలాగే మనం సాకెట్కి వేసాం కదా ఒక స్విచ్కి కిందన ఫేస్, దానికైనా కనెక్ట్ చేసుకోవచ్చు. నేను ఏం చేస్తున్నానంటే మామూలుగా వైర్ ఎక్కువ పడకుండా సింపుల్గా ఉండేలాగా నేను సాకెట్కి వేసాం కదా, ఆ స్విచ్ యొక్క కింద టెర్మినల్ కనెక్ట్ చేసుకున్నానండి. ఈ విధంగా నేను మెయిన్ అలాగే ఇన్వర్టర్ ఫేస్ కూడా కనెక్ట్ చేసుకున్నాను. అలాగే న్యూట్రల్ ఎత్తు ఉందండి, అవి అందాక పక్కన పెట్టుకుందాం. ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా, ఇది పాయింట్ అండి. ట్యూబ్లైట్ కావచ్చు, లేకపోతే బల్బ్ కావచ్చు, ఏదన్నా కానీ దానికి పాయింట్ కోసం ఏం చేస్తానంటే పవర్ ఇండికేటర్ యొక్క పక్క స్విచ్కి పై టెర్మినల్కి వేసుకుంటున్నానండి. అంటే పవర్ ఇండికేటర్ పక్క స్విచ్ నుంచి నేను దాన్ని కంట్రోల్ చేయాలనుకుంటున్నాను. కాబట్టి నేను ఏం చేస్తానంటే పవర్ ఇండికేటర్ యొక్క
పక్క స్విచ్ వేస్తున్నాను, బ్లాక్ వైర్ అనేది పక్కన పెడేద్దాం, ఎల్లో కలర్ వైర్ ఉంది కదా అది ఫేస్ కాబట్టి దాన్ని మనము పవర్ ఇండికేటర్ పక్కన ఉన్నటువంటి స్విచ్కి పై టెర్మినల్కి కనెక్ట్ చేసుకుందామండి. ఈ విధంగా చూసారు కదా, చాలా సింపుల్గా మనం వైరింగ్ అనేది చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. ఈ విధంగా నేను ఆ స్విచ్ కనెక్ట్ చేసుకున్నానండి. ఇప్పుడు ఆ బల్బు కానీ స్విచ్ కానీ బల్బు కానీ ఆ లైట్ కానీ మామూలు ట్యూబ్ లైట్ కానీ ఆ స్విచ్ మీద ఆపరేట్ అవుతుందండి. ఈ విధంగా నేను ఇక్కడ కనెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు తర్వాత చూస్తే ఫ్రెండ్స్ ఇది ఒక్కో పాయింట్ అండి. నార్మల్గా మనం ఏదైనా పెట్టుకోవచ్చు కాబట్టి ఒక్కో పాయింట్ బ్లాక్ వైర్ పక్కన పెట్టుకున్నాను. ఎల్లో వైర్ ఏం చేస్తానంటే ఇందాక వేసిన స్విచ్ ఉంది కదా పవర్ ఇండికేటర్ పక్క స్విచ్కి కనెక్ట్ చేస్తాం, దాని పక్క స్విచ్కి నేను కనెక్ట్ చేసుకుంటున్నాను. మనకి అక్కడనే కాదు, మనకి ఎక్కడైనా కనెక్ట్ చేసుకోవచ్చు అంటే మనకి మెయిన్ పేస్ మీద వర్క్ అయ్యా ఏ స్విచ్కైనా కనెక్ట్ చేసుకోవచ్చు అండి. అది నేను ఏం చేస్తానంటే పాపర్ వేలో కనెక్ట్ చేద్దామని పైనుంచి కిందకి కనెక్ట్ చేసుకుంటూ వస్తున్నాను. ఫ్రెండ్స్ దాని పక్కన ఉంది కదా ఇది 20 ఆంప్ స్విచ్ అండి. దానికి ఏం చేస్తానంటే అందరూ పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం సాకెట్ యొక్క పక్క స్విచ్ ఉంది కదా ఆ పక్క స్విచ్కి ఈ యొక్క ఏరే పాయింట్ వైర్ అనేది కనెక్ట్ చేసుకుంటున్నానండి. చూసారు కదా ఈ విధంగా నేను ఒక పాయింట్ వైర్ అనేది కనెక్ట్ చేసుకుంటున్నాను. ఏదన్నా పర్లేదు, మనకి స్విచ్ యొక్క పై టెర్మినల్ మాత్రం కనెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ పొరపాటు కింద టెర్మినల్ కనెక్ట్ చేసిన ఏం కాదు కానీ డైరెక్ట్ అయిపోతుందండి. అంటే స్విచ్తో కంట్రోల్ లేకుండా డైరెక్ట్గా వెలిగద్ది కాబట్టి మనం ఎప్పుడు కూడా పైదానికే కనెక్ట్ చేసుకుంటే స్విచ్తో కంట్రోల్ అవుతుంది. ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా ఏసీ వైర్లు అండి, ఆ ఏసీ వైర్లో బ్లాక్ వైర్ న్యూట్రల్ రెడ్ వైర్ ఫేస్ అండి. ఇప్పుడు ఏం చేస్తున్నాను, నేను 20 ఆంప్ స్విచ్ చేసిన కదా ఆ 20 ఆంప్ యొక్క స్విచ్ పై టెర్మినల్ కనెక్ట్ చేసేకుంటున్నాను. ఎందుకంటే ఆ స్విచ్ ద్వారా ఆ యొక్క ఏసీ అనేది కంట్రోల్ అవుతుంది. ఇప్పుడు కింద టెర్మినల్కి వస్తే ఏసీ డైరెక్ట్ పనిచేస్తుంది కాబట్టి అందుకే పై టెర్మినల్కి వేసుకోవాలి. స్విచ్ యొక్క పై టెర్మినల్కి నేను ఆ ఏసీ యొక్క ఫేస్ వైర్ అనేది కనెక్ట్ చేసుకుంటున్నానండి. అది ఈ విధంగా కనెక్ట్ చేసుకున్నాను. ఫ్రెండ్స్ ఈ వైర్లు చూస్తున్నారు కదా, ఇది మనకి ఒక రూమ్లో 2-way స్విచ్ వైరింగ్ చేస్తాం కదండి, ఆ బోర్డుకి వెళ్ళినటువంటి ఫేస్ న్యూట్రల్స్ అండి ఇవి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఈ యొక్క ఫేస్ న్యూట్రల్స్ ఉన్నాయి కదా, ఇందులో మనం న్యూట్రల్ పక్కన పెట్టుకొని ఆ యొక్క ఫేస్ వైర్ ఉంది కదా ఎల్లో వైర్, ఆ ఎల్లో వైర్ ఏం చేయాలంటే మనము ఇన్వర్టర్ మీద వేయాలనుకుంటే ఇన్వర్టర్ ఫేస్ దగ్గర కనెక్ట్ చేసుకోవాలండి. ఒకవేళ మెయిన్ ఫేస్ మీద వేయాలనుకుంటే మెయిన్ ఫేస్ దగ్గర కనెక్ట్ చేసుకోవాలండి. నేను ఇన్వర్టర్ ఫేస్ మీద వేద్దాం అనుకుంటున్నాను కాబట్టి నేను ఇన్వర్టర్ ఫేస్ ఎక్కడైతే వేసానో దానికి కనెక్ట్ చేసుకున్నానండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా 2-way యొక్క వైర్లు అండి ఇవి, మొత్తం 3 వైర్లు ఉంటాయి. ఆ 3 వైర్లు నేను టేప్ విప్పి చూపిస్తాను. ఫ్రెండ్స్ ఇందులో సింగిల్గా వైర్ ఉంది కదా, ఆ వైర్ ఏం చేయాలంటే మనము న్యూట్రల్తో కలిపేసుకోవాలండి. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఆ వైర్ని న్యూట్రల్ దగ్గర కనెక్ట్ చేసుకుందాము. అలాగే ఈ 2 వైర్లు ఉన్నాయి కదా, ఈ కామన్స్ అండి. కామన్స్లో ఎప్పుడు కూడా మనకి ఎల్లో వైర్ ఉంది కదా, ఎల్లో వైర్ ఎప్పుడు కూడా 2-way స్విచ్ యొక్క పై టెర్మినల్కి వేసుకోవాలండి. మనకి బోర్డు ఇలా తిరిగేసి ఉంది కాబట్టి మనకి పై టెర్మినల్ అనేది కిందన వస్తుంది కాబట్టి నేను ఏం చేస్తానంటే 2-way స్విచ్ యొక్క ఒక 2-way స్విచ్ యొక్క పై టెర్మినల్కి ఈ యొక్క ఎల్లో వైర్ అనేది కనెక్ట్ చేసుకుంటున్నానండి ఈ విధంగా. ఎందుకంటే సెంటర్లో మనకి ఆల్రెడీ ఫేస్ వైర్ ఉంది కాబట్టి సెంటర్ టెర్మినల్ ఖాళీగా ఉండదు. అలాగే పై టెర్మినల్కి మనం ఎల్లో వైర్ కనెక్ట్ చేసుకున్నాం కదా, అలాగే కింద టెర్మినల్కి ఆ కామన్స్ వైర్లో బ్లాక్ వైర్ ఉందండి. ఆ బ్లాక్ వైర్ ఎప్పుడు కూడా మనకి అదే ఆ స్విచ్ యొక్క కింద టెర్మినల్కి కనెక్ట్ చేసుకోవాలి. ఒక్కొక్కసారి ఎవరైనా తప్పు చేస్తే పక్క 2-way స్విచ్ యొక్క టెర్మినల్ కనెక్ట్ చేసేస్తే వర్క్ అనేది అవ్వదు. కాబట్టి మనము ఏ స్విచ్కి అయితే మనము పైది ఒక ఎల్లో వైర్ కనెక్ట్ చేసామో ఆ స్విచ్కే కింద టెర్మినల్కే కనెక్ట్ చేసుకోవాలండి. ఈ స్విచ్ కూడా అంటే ఈ వైర్ కూడా ఈ విధంగా నేను ఒక 2-way స్విచ్కి కనెక్షన్ అనేది వేసేసుకున్నాను. ఇప్పుడు మనకి ఒక 2-way స్విచ్ ఉంది కదా, 2-way స్విచ్కి మనకి ఒకటి ఉందండి. దానికోసం కూడా ఇక్కడ 3 వైర్లు ఉన్నాయి చూస్తున్నారు కదా, ఆ 3 వైర్లు టేప్ తీసుకొని మనకి వైర్ అనేది ఇప్పుకుంటాము. ఇప్పుకున్న తర్వాత ఈ యొక్క ఎల్లో వైర్ ఉంది కదా చిన్న, అది బ్లాక్ వైర్ ఉంది కదా చిన్న వైరు, ఆ వైర్ పక్కన వేసుకుందామండి. ఎందుకంటే మనకి అది మనం న్యూట్రల్తో కనెక్ట్ చేసేసుకోవచ్చు. ఈ 2 వైర్లు కూడా కామన్ వైర్లు అండి. కామన్ వైర్లు ఎప్పుడు కూడా ఎల్లో వైర్ కిందనే వేసుకోవాలి, పైన వేసుకోవాలి. ఆ బ్లాక్ వైర్ ఉంది కదా, బ్లాక్ వైర్ ఎప్పుడు యొక్క 2-way స్విచ్ యొక్క కింద టెర్మినల్కి వేయాలి. అలాగే ఎల్లో వైర్ 2-way స్విచ్ యొక్క పై టెర్మినల్కి వేయాలి. మనం ఏ 2-way స్విచ్కి వేద్దాం అనుకుంటే దాని యొక్క వేయాలండి. ఒకవేళ ఆల్రెడీ వేసిన 2-way స్విచ్ వేస్తే చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే వైర్లు అనేవి కలిసిపోతాయి, దానివల్ల ఫెయిల్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే ఎప్పుడు కూడా మనము 2-way స్విచ్ చేస్తామండి, దాని పక్కన తీసుకోవాలి. ఇంకో 2-way స్విచ్ ఉంది కదా, 2-way స్విచ్ యొక్క టెర్మినల్స్ కానీ కనెక్ట్ చేసుకోవాలి. ఈ విధంగా నేను ఒక వైర్ కామన్ వైర్ ఎల్లో వైర్ పైదాన్ని కనెక్ట్ చేసుకున్నాను. ఒక బ్లాక్ వైర్ ఉంది కదా, బ్లాక్ వైర్ ఏమో కింద టెర్మినల్కి కనెక్ట్ చేసుకుంటానండి. సరిగ్గా ఈ విధంగా 2-way స్విచ్ యొక్క 2 2-way స్విచ్లకి కనెక్షన్ అనేది వేసేసుకున్నాను సింపుల్గా. బోర్డు వైరింగ్ కూడా చాలా వరకు కంప్లీట్ అయిపోయిందండి.
ఫేస్లు అన్నిటిని కంట్రోల్ చేసేసుకున్నాం. ఇప్పుడు న్యూట్రల్స్ ఉంటాయి కదా, న్యూట్రల్స్ ఏం చేయాలంటే అన్ని ఒక దగ్గర తెచ్చుకోవాలి. తెచ్చుకున్న తర్వాత ఇందులో గ్రీన్ వైర్ ఉంది కదా, గ్రీన్ వైర్ అయినా పక్కన పెట్టుకుందామండి. ఎందుకంటే ఇది ఎత్తు, అది కూడా న్యూట్రల్తో కలిపామంటే ఒకసారి కలిపినా పర్లేదు, ఎందుకంటే న్యూట్రల్ ఎత్త కింద పనిచేస్తుంది కాబట్టి ఒకసారి కలిసిపోయినా పర్లేదు. కానీ అదే గ్రీన్ వైర్ ఫేస్తో కలగకూడదు అండి, ఫేస్తో కలిపితే మొత్తం వైర్లు కాలిపోయే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఎంసీబీ కంట్రోల్ చేస్తే ఏం కాదు, కానీ లేకపోతే వైరింగ్ కాలిపోయే అవకాశం ఉండదు. కాబట్టి ఇప్పుడు కూడా ఎత్త వైర్ ఎప్పుడు ఫేస్తో కలగకూడదు, ఒకవేళ న్యూట్రల్తో కలిసినా పర్వాలేదు. ఈ విధంగా నేను నీళ్ళు తీసుకున్నానండి అన్నిటికి. నీళ్ళు తీసుకున్న తర్వాత ఇందులో పవర్ ఇండికేటర్కి ఒక న్యూట్రల్ వేయాలి, అలాగే సాకెట్ కూడా ఒక న్యూట్రల్ వేయాలి. కాబట్టి ముందుగా మనము సాకెట్కి న్యూట్రల్ వేసేసుకుందాము. అంటే పీస్ ఆఫ్ వైర్ తీసుకొని ఆ సాకెట్ యొక్క ఎన్న టెర్మినల్ ఉంటుంది కదా, ఎన్న టెర్మినల్కి కనెక్ట్ చేసుకోవాలి. ఈ విధంగా నేను ఎన్న టెర్మినల్కి కనెక్ట్ చేసేకున్నానండి. చేసుకున్న తర్వాత ఇందాక నీళ్ళు తీసినటువంటి న్యూట్రల్స్ ఉన్నాయి కదా, న్యూట్రల్స్తో మనము ఈ న్యూట్రల్ కూడా కలిపేసుకోవాలి. దానికోసమని నేను కూడా దీనికి లీడ్ అనేది తీసుకున్నాను. అలాగే పవర్ ఇండికేటర్ ఉంది కదండి, ఆ పవర్ ఇండికేటర్ యొక్క ఒక వైర్ ఉంది కదా, ఆ వైర్ ఏం చేయాలంటే మనం ఒక పీస్ ఆఫ్ వైర్ తీసుకొని ఆ వైర్ ఈ వైర్ కనెక్ట్ చేసుకోవాలండి. కనెక్ట్ చేసుకున్న తర్వాత ఇందాక న్యూట్రల్స్ ఉన్నాయి కదా, న్యూట్రల్స్ దగ్గర మనము కొలత తీసుకొని కట్ చేసుకొని దాని కూడా లీడ్ తీసుకోవాలండి. లీడ్ తీసుకున్న తర్వాత ఇప్పుడు అన్ని న్యూట్రల్స్ అంటే సాకెట్కి వెళ్ళినటువంటి న్యూట్రల్స్, అలాగే పవర్ ఇండికేటర్కి వెళ్ళినటువంటి న్యూట్రల్స్, దాంతోపాటు పాయింట్లకు వెళ్ళినటువంటి న్యూట్రల్స్ అన్నీ కూడా మనము ఈ బోర్డులో తెచ్చేసుకొని ఈ బోర్డు దగ్గర కలిపేసుకుంటే న్యూట్రల్ అనేది ప్రతి దానికి వెళ్తుందండి. చూసారు కదా, ఈ విధంగా నేను న్యూట్రల్స్ అనేవి కనెక్ట్ చేశాను. కనెక్ట్ చేసుకున్న తర్వాత టేప్ మాత్రం కంపల్సరీ వేసుకోవాలండి, ఎందుకంటే ఒకవేళ ఎత్త వైర్ అయ్యకపోతే ఈ వైర్ వెళ్ళి నార్మల్గా మెటల్ బాక్సులకి వాటికి తగులుతుంది, అలా తగలకుండా దాంతోపాటు స్విచ్ల యొక్క ఫేస్లు కూడా తగిలే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటిలు కూడా తగలకుండా డైరెక్ట్గా మనము దానికి టేప్ అనేది వేసుకోవాలి. అలాగే ఇంత పవర్ ఇండికేటర్ సంబంధించిన దాన్ని కూడా టేప్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా ఫేస్ న్యూట్రల్స్ అనేవి కనెక్షన్ వేస్తాము. ఇప్పుడు ఎత్త అండి, ఎత్త కనెక్షన్ ఏ విధంగా వేయాలంటే మనకి ఎత్త వైర్ తీసుకున్నాం కదా, ఎత్త వైర్ కట్ చేసుకొని నార్మల్గా అక్కడ బోర్డులో అంటే అది మెటల్ బోర్డు కదండి, ఆ బోర్డులో ఎక్కడ ఏ పార్ట్ చేసినా పర్లేదు, కానీ వాళ్ళు మెన్షన్గా ఎత్త అని చెప్పి ఒక స్క్రూ అనేది ఇస్తారు. ఆ స్క్రూకి వేసుకుంటే ఎక్కువ మంచిది. నాకు అంత వైర్ లేకపోవడం వల్ల నేను ఏం చేస్తానంటే డైరెక్ట్గా ముందు సాకెట్ కనెక్ట్ చేసుకున్నానండి. సాకెట్ల యొక్క ఎత్త టెర్మినల్ ఉంటుంది కదా, ఎత్త టెర్మినల్కి కనెక్ట్ చేసుకున్నాను. కనెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే మనకి ఒక పీస్ ఉంది కదా, పీస్ ఉంది కదా, చూసారు కదా. ఇప్పుడు దాన్ని లీడ్ తీసుకొని ఆ లీడ్ని మనము ఆ మెటల్ బాక్స్లో దేనికైనా కనెక్ట్ చేసుకోవచ్చండి. నేను ఏం చేస్తానంటే వైర్ చిన్నగా ఉండడం వల్ల నేను స్క్రూలు బిగిస్తాను కదా, దానికే నేను ఆ ఎత్త అనేది కనెక్ట్ చేసుకున్నానండి. ఈ విధంగా ఎత్తింగ్ కూడా కనెక్ట్ చేసుకున్నాము. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ యొక్క బోర్డుని ఫిట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇప్పుడు మనము ఈ యొక్క బోర్డుని ఫిట్ చేసుకుందామండి. ఈ విధంగా మనకి 4 స్క్రూలు ఉంటాయి కదా, 4 స్క్రూలకి మనం స్క్రూ అనేది వేసుకోవాలి. ఒకవేళ 2 ఎడ్లకి వేసినా పర్లేదు, కానీ టైట్గా వేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా నేను 2 హోల్స్కి స్క్రూ అనేది వేసుకుంటున్నాను. జరగదు, ఈ విధంగా స్క్రూ అనేది ఫిట్ చేసేకున్నానండి. తర్వాత దీని మీద యొక్క సీట్ ఉంటుంది, ఆ సీట్ కూడా వేసి చూపిస్తాను. జరగదు, ఈ విధంగా ఇప్పుడు నేను సీట్ అనేది చూపిస్తాను. చాలా బాగుందండి, నీట్గా ఉంది, సీట్లు కూడా కలర్ బాగున్నాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.